హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కొన్నిసార్లు మనం చేసే నిర్లక్ష్యం అవతలి వాళ్ళ యొక్క మనసును విరిగిపోయేలా చేస్తుంది ఆ తర్వాత మనం తలకిందులుగా తపస్సు చేసినా కానీ వాళ్ళ ప్రేమను మాత్రం ఎప్పటికీ తిరిగి పొందలేము మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒకడిగానే ఉండిపోవాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు అనేవి ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు రాలేదని ఎప్పుడు కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ కూడా నీ కర్మలో భాగమే కానీ జరిపించేది అంతా ఆ భగవంతుడే జీవితంలో జరిగేదంతా కూడా నటనే కానీ నటల్లో కూడా నాకు మంచి పాత్ర కావాలని మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థించు ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడండి పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాను అనే భరోసాని ఇవ్వండి అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు ఎంత కోపం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా మనకు బాగా ఇష్టమైన వాళ్ల మీదనే చూపిస్తాం ఎందుకంటే వాళ్లే మన ప్రాణం కాబట్టి చదువుకున్న ప్రతివారు కూడా సంస్కారులు కాదు చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగిన వారే మంచి సంస్కారవంతులు నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరైనా కానీ బాధ పెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా వారికి కాలం తప్పకుండా శిక్షణ విధిస్తుంది వేరేవారి మనస్సును నొప్పించని ప్రియమైన మంచితో కూడిన మాటలు ఒక తపస్సు లాంటివి వందల మంది వైద్యుల వెంట ఉన్నా గాని పరలోక ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు అందుకే బ్రతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకో ఆ పుణ్యఫలమే కడవరకు కూడా నీ తోడుంటుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది అందుకే దేన్ని కూడా నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు కూడా నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే కుక్క మరుగుతుందని సింహం వెనుతిరిగి చూడదు మొరగడం దాని జాతి లక్షణమని తన దారిని అదే పోతుంది అలాగే ఎవరో విమర్శించారని నీ పనిని ఆపకు చేతకాని వాళ్ళు విమర్శిస్తారని గ్రహించు నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించు మనం చేసే పని ఎంతమంది చూస్తున్నారు అన్నది ఎప్పుడూ ముఖ్యం కాదు అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం మంచి పని చేసేటప్పుడు మనం కనబడాల్సిన అవసరం లేదు మంచితనం కనపడితే చాలు నేను అనే ఆత్మాభిమానం మనిషికి ఎంతగా పైకి తీసుకువస్తుందో నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం కూడా ప్రశాంతంగా ఉండగలరు ఒక మనిషికి కోపం వస్తే ఆ మనిషికే నష్టం కోపంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం వలన ఆ మనిషి భవిష్యత్తే నాశనమైపోతుంది అందుకే సుమతీ శతకారుడు తనకు కోపమే తన శత్రువు అన్నారు అమ్మ చదువు లేకపోయినా బుద్ధి చెప్పగలదు డబ్బు లేకపోయినా కడుపును నింపగలదు కాళ్ళు లేకపోయినా నడక నేర్పగలదు కళ్ళు లేకపోయినా జీవితానికి వెలుగును చూపగలదు అవరోధాలు లేనిది ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ ఒక్కటే జీవితం ఆనందంగా గడపాలి అంటే రెండు సూత్రాలు పాటించాలి క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి అప్పుడే మనము ప్రశాంతముగా ఉంటాము ఏ బంధమైనా కోపంలో దూరమైతే మరలా దగ్గరవుతారు అలా కాకుండా మనసు విరిగి బాధతో దూరమైతే దగ్గరవ్వడం చాలా కష్టం ఏడుస్తూ పుడతాం ఏడిపిస్తూ చేస్తాం కనీసం బ్రతుకులు అయినా నవ్వుదాం పది మందిని నవ్విద్దాం చచ్చేలోపు ఏదో ఒకటి సాధిద్దాం కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించటం అతి కష్టమైన పని మారాలి వాళ్ళు మారిపోతారు నేనింతే వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగే ఉంటారు మన కష్టాలు మనకి కష్టంగా ఉంటాయి కానీ ఎదుటివారికి కాదు అందుకే ఎదుటివారు మనకి ధైర్యం చెప్పడం కంటే కూడా మనకు మనం ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి ఓ మనిషి నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం నీ ధనం నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి ఉంది జాగ్రత్త అహంకారం అహంభావం ఇవే విజయానికి శత్రువులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అదే జీవిత విజయ రహస్యం మీ మనసు బలహీనంగా ఉంటే పరిస్థితి సమస్యగా మారుతుంది మీ మనసు సమతుల్యంగా ఉంటే పరిస్థితి సవాలుగా మారుతుంది నీ మనసు దృఢంగా ఉంటే పరిస్థితి నీకు అవకాశంగా మారుతుంది లెక్క పెడితే గడిచే కాలమైనా నడిచే దూరమైనా భారంగానే సాగుతుంది అనుకోకుండా పరిచయమైన వాళ్లతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుందంటే కలిసి ఉండటానికి వీలు కాదు విడిపోవడానికి మనసు రాదు లోహపు బిందెకున్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు అదే మట్టి కుండకున్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలు పనికి రాకుండా పోతుంది అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నాన్ని చెయ్యాలి కానీ అందరినీ మార్చాలనుకోవడం తప్పే అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన కూడా షేర్ చేయగలరు మీకు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు దీంతోపాటు పక్కన గంటనే యాక్టివేట్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి ప్రతిరోజు అవసరం లేదు ఒక్కసారి చేస్తే సరిపోతుంది మీ సపోర్ట్ని నాకు ఎల్లప్పుడూ అందిస్తారని కోరుకుంటూ ఈ వీడియో అందరితో ముగిస్తున్న సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్